ఈ టెక్కిల్ గురించి మాట్లాడే ముందు ఒకసారి టెక్కిల్ గత చరిత్రలోకి కూడా పోవాలి. ఇదే నియోజకవర్గం నుంచి 1994 సంవత్సరంలో అప్పట్లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించారు. ఇక్కడి నుంచే ప్రజలు గెలిపించిన అదే సంవత్సరంలోనే జరిగినదేమిటి మీ అందరికీ కూడా తెలుసు. ఎన్నికలు అయిపోయిన వెంటనే సొంత కూతుర్నిచ్చిన మామ ఎన్టీ రామారావు గారిని వెనకాల నుంచి పొడిచిన వ్యక్తి ఎవరో తెలుసా? అదే చంద్రబాబు గారు. ఇవాళ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ఆ రోజు నుంచి ఈ రోజుటి వరకు కూడా పొడుస్తూనే ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి కొలువులో ఇక్కడి నుంచి ఎన్నుకోబడ్డ మన మంత్రి అవినీతి విశ్వస్వరూప్, ఆయనకు ఈ పేరు కూడా ఇక్కడి నుంచే వచ్చింది అని కూడా ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఈయన గురించి ప్రజలు ఇక్కడ చెప్పుకొస్తూ, అన్నా మా మంత్రి తాటి చెట్టంత ఎత్తైతే ఎదిగాడు కానీ ప్రజలకు మాత్రం ఈతకాయంత మేలు కూడా చేయలేదన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ ఈ పెద్ద మనిషి, ఈ మంత్రి గారి గురించి, ఈ మంత్రి గారి పేరు అచ్చెంనాయుడు. ఈయన గురించి రకరకాలుగా చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు, చెప్పుకొస్తా ఉన్నారు అన్నా ఆముదాల వలస నర్సన్నపేట ఇచ్చాపురం నియోజకవర్గంలో జరిగే ఇసుక దందాలకంతా కూడా మా మంత్రి అచ్చెంనాయుడే బిగ్ బాస్ అన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నాడు. ఈయననే లంచాలు తీసుకుంటాడన్నా, ఈయనే మొత్తం వ్యవహారాన్ని నడుపుతాడన్నా, ఇక్కడ నుంచి లంచాలు ఏకంగా చిన్నబాబు దగ్గరికి, పెద్దబాబు దగ్గరికి కూడా ఇక్కడే ఇతనే చేరవేస్తాడన్నా చెప్పుకొస్తా ఉన్నాడు. ఇదే నియోజకవర్గంలో ఈయన గురించి చెప్పుకొస్తూ, అన్నా ఈ నియోజకవర్గంలో ఏ కాంట్రాక్ట్ పని జరిగినా కూడా ఆ చేసే వ్యక్తి సాక్షాత్తు మా అచ్చెంనాయుడు తమ్ముడు మా హరిప్రసాద్ మాత్రమే కనిపిస్తాడన్నా అక్కడ అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో నీరు చెట్టులో జరిగిన అవినీతి గురించి చెప్పుకొస్తూ ప్రజలు, అన్నా అవినీతికి సీతసాగరము, దిమిలాడ చెరువులు వీటికి ఉదాహరణగా ఇప్పటికి కూడా చెప్పుకోవచ్చన్నా అని కూడా చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇదే టెక్కలిలో ఎకరా 5 కోట్లు విలువ చేసే 3 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని ఏకంగా మంత్రి దగ్గరుండి తన బినామీలకు ఇప్పించుకున్నాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇక్కడ ప్రజలు సాక్షాత్తు ఈ మంత్రి గారి గురించి చెబుతూ, అన్నా టెక్కలిలో కార్పొరేషన్ల ద్వారా వచ్చే 1 కోటి డబ్బులు కూడా కమిషన్ల కక్కుర్తిపడే మంత్రి ఎవరైనా ఉంటాడు అంటే అది మా మంత్రే అన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. చివరికి మరుగుదొడ్ల మంజూరుకు కూడా 2000 నుంచి 3000 రూపాయలు లంచాలు ఇచ్చుకోవాల్సిన అద్వానమైన పరిస్థితిలో ఉన్నామన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. ఇక్కడ అంగన్వాడీతో సహా చిన్న చితక పోస్టులన్నీ కూడా అమ్ముకునే దుర్గతి ఇవాళ మా మంత్రికి ఇక్కడే ఇదే నియోజకవర్గంలో కనిపిస్తా ఉందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ప్రజలు. ఇదే నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే నెపంతో కోటబొమ్మాని మండలంలో యలమంచిలి సహా ఏకంగా 1500 మంది పెన్షన్లకు కట్ చేస్తే ఆ 1500 మంది కూడా కోట్లకు వెళ్ళి పెన్షన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితిలో, కోట్లు ఏకంగా చివాట్లు పెట్టిన పరిస్థితి కూడా ఇదే నియోజకవర్గంలో కనిపిస్తుందన్నా అని చెప్పి ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. 26 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సర్పంచులకు
ఏకంగా అధికారంలోకి వచ్చిన వెంటనే చెక్ పవర్లను రద్దు చేసిన ఘనత ఇదే నియోజకవర్గంలోనే కనిపిస్తుందన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలోనే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవుతూనే చాకిపల్లిలో సర్పంచ్గా పనిచేసిన ఒక దళిత మహిళ చిన్న కిరాణా కొట్టు పెట్టుకుని నడుపుతా ఉంటే ఆమెపై కూడా కక్ష కట్టి ఏకంగా ఆమె దుకాణాన్ని బుల్డోజర్తో తొలగించాడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. అచ్చమ్మ నాయుడు సొంత గ్రామం నిమ్మాడలో ఏకంగా 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణకు కూడా గురి చేశాడన్నా ఈ సిగ్గుమాలిన మంత్రి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు ఈ పెద్ద మనిషి గురించి. ఇదే పెద్ద మనిషి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి గోడౌన్లు కట్టుకున్నారన్నా, అందులో తరుగు పేరిట బస్తాకు 2 కేజీలు చొప్పున. ఇదే పెద్ద మనిషి 3 కోట్ల రూపాయలు బియ్యం స్వాహా చేస్తున్నారన్నా అని చెప్పి కూడా చెప్పుకొస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి గురించి. ఈ పెద్ద మనిషి మంత్రిగా ఉండి ఈ పెద్ద మనిషి చేస్తా ఉండే పనులేమిటి అని చెప్పి ఇక్కడ ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. అన్నా ప్రజలకు మేలు చేసింది లేదు ఈ మనిషి. ఇదే నియోజకవర్గంలో 65 క్వారీలున్నాయి, 75 పాలిషింగ్ యూనిట్లున్నాయి. ఈ పెద్ద మనిషి అచ్చెన్నాయుడు గారు మంత్రి అయిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితి ఏమిటో తెలిసా అన్నా అని చెప్పి అడుగుతూ ఇక్కడ కొత్త క్వారీయింగ్ ఎవరికైనా లైసెన్స్ ఇవ్వాలి అనంటే, ఎన్ఓసీ ఇవ్వాలి అనంటే ఏకంగా 25 లక్షల రూపాయలు ముట్ట చెప్తే తప్ప ఇవాళ పనులు జరగని పరిస్థితి ఇదే నియోజకవర్గంలో అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో ఈ పెద్ద మనిషి మంత్రి గారికి ఒక కంపెనీ ఉంది భవానీ గ్రనైట్స్ అని. ఈ మంత్రి గారి కంపెనీ భవానీ గ్రనైట్స్ కు రోజుకు 1 గ్రనైట్ రాయి అంటే 3 క్యూబిక్ మీటర్ల రాయి ప్రతి గ్రనైట్ ఫ్యాక్టరీ నుంచి పాలిషింగ్ యూనిట్ నుంచి పంపించకపోతే ఈ పెద్ద మనిషి ఊరుకోడన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు. ఇవాళ ఇక్కడ గ్రనైట్ మైనింగ్, గ్రనైట్ పాలిషింగ్ యూనిట్ల గురించి ఇక్కడ చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అవస్థలు పెరిగాయన్నా ఆయన చెప్పుకొస్తూ అన్నా గతంలో సీనరేజ్ ఫీజు క్యూబిక్ మీటర్కు 1200 రూపాయలుంటే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత సీనరేజ్ ఫీజు ఏకంగా 2950 రూపాయలకు పెంచేశాడన్నా ఈ దిక్కుమాలిన ముఖ్యమంత్రి అని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్పుకొస్తా ఉన్నారు. అన్నా మా ప్రాంతాలలో ఉద్యోగాలు రావాలి అనంటే ఇటువంటి గ్రనైట్ పాలిషింగ్ యూనిట్లు, గ్రనైట్ మైనింగ్లు ఇటువంటి అన్ని కూడా ముందడుగు వేయకపోతే మేము ఏ రకంగా బతకగలుగుతాము అని చెప్పి ప్రజలు చెబుతూ అన్నా ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెద్ద మనిషి సింగపూర్ అంటాడు, జపాన్ అంటాడు, వేరే దేశాలకు పోతాడు, ఉద్యోగాలు తీసుకొస్తాను అని అంటున్నాడు. ఇక్కడ పరిస్థితి చూస్తే ఉన్న పాలిషింగ్ యూనిట్లు కూడా బూతపడతా ఉన్నా కూడా ఈ పెద్ద మనిషికి అర్థం కాని పరిస్థితిలో ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్నాడు అని అడుగుతా ఉన్నాడు. ఈ పెద్ద మనిషి హయాంలో ఇదే పాలిషింగ్ యూనిట్లకు గతంలో కరెంటు ఆ దివంగత నేత అభిదమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరెంటు రేటు యూనిట్ 3 రూపాయల 15 పైసలు ఉంటే ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే పాలిషింగ్ యూనిట్లకు కరెంటు రేటు యూనిట్కు 8 రూపాయలు లాగుతా ఉన్నారన్నా అని చెప్పి చెప్పుకొస్తా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఫ్యాక్టరీలన్నీ కూడా మూతబడక ఏమైనా మిగులుతాయన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇదే పెద్ద మనిషి గురించి చెప్పుకొస్తూ ఇక్కడే వచ్చేటప్పుడే ఈరోజు పొద్దున్నే ఒక ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ నెట్కోర్ ఫెరో అలాయ్స్, ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడే నాకు ధర్నాలు చేస్తూ కనిపించారు అక్కచెల్లెమ్మలందరూ కూడా. వాళ్ళ టెంట్లోకి వెళ్ళి అడిగా, అమ్మా ఏం జరిగింది అని అడిగితే వాళ్ళు చెప్పిన మాట, అన్నా ఈ నెట్కోర్ ఫెరో అలాయ్స్ ఈ ఫ్యాక్టరీ పరిస్థితి ఎలా ఉంది అనంటే, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఈ అచ్చెన్నాయుడు అనే మంత్రిని మంత్రిగా చేశాడన్నా, ఈ మంత్రిగా చేసిన ఈ వ్యక్తి ఏం చేశాడన్నా అని చెప్పుకొస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ 2017లో ఈ ఫ్యాక్టరీ పూర్తిగా మూతబడింది. 2015లోనే ఈ పరిస్థితి అన్యాయమైన పరిస్థితిలోకి ఫ్యాక్టరీ పోతే అక్కడ కార్మికులందరూ కూడా స్ట్రైకులు చేయడం మొదలు పెడితే, జీతాలు ఇవ్వడం లేదు అని చెప్పి మొదలు పెడితే ఈ అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్నాడు,
కార్మిక మంత్రిగా ఉన్న ఈ వ్యక్తి ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఉద్యోగస్తులందరితో కూడా మాట్లాడాడు. మాట్లాడి పెద్ద మనిషి ఏం చేశాడు తెలుసా, ఆ ఉద్యోగస్తులకు జీతాలు ఇప్పించాల్సింది పోయి ఈ పెద్ద మనిషి ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఏకంగా అక్కడ ఉన్న మెటీరియల్ పూర్తిగా అమ్ముకునేలా చేశాడన్న ఈ పెద్ద మనిషి అచ్చెన్నాయుడు అని చెప్పుకొస్తా ఉన్నారు. ఇవాళ 2017లో ఫ్యాక్టరీ పూర్తిగా మూతబడి 200 మంది కార్మికులకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చెప్పున ఇవాళ బకాయిలు పడి ఇవాళ వాళ్ళంతా కూడా ధర్నాలు చేస్తా ఉన్నా కూడా పండిసం పట్టించుకునే నాదుడు కూడా లేడన్నా అని చెప్పుకొస్తా ఉన్నారు ఇవాళ ఇదే నియోజకవర్గంలో. ఇదే